హియర్ ఫ్రమ్ రామ్ చరణ్ గారు. మీడియా వల్ల మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎంత దూరం నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. పరిచిరి గారు 12 సంవత్సరాల వరకు వెళ్ళిపోయి మొదలు పెట్టాలా, 3 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టాలా తెలియదు. బట్ మీ ఆలోచనకి నేను సర్స్ నుంచి నమస్కరిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆలోచన చాలా గట్టిది, మీ మాటలు కూడా చాలా గట్టిగా ఉంటాయి మా మీద అప్పుడప్పుడు. అలాగే థ్యాంక్ యూ, ఒక మెంటోర్, ఒక గురువులాగా మా అందరికీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. మీ ఇద్దరికీ థ్యాంక్ యూ సార్. అలాగే సాయి మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఆర్టిస్ట్ని, ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చినా వాళ్ళందరికీ బ్యూటిఫుల్ డైలాగ్స్ అందించి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యేట్ చేశారు. అండ్ కనల్ కనన్ సార్, హౌ యూ సార్? బాహుబలి, సారీ మన మగధీర్ అప్పుడు ఫస్ట్ టైం పనిచేశాను కనల్ కనల్ సార్తో, విఎఫ్ఎక్స్ అయినా. మళ్ళీ ఆయనతో నా ఫస్ట్ ఫిలింలో ఇలాంటి నా సెకండ్ ఫిలిం ఇలాగా చేయడం అనేది, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి మామూలుగా ఈ విఎఫ్ఎక్స్ అంటే చాలా భయపడుతూ సినిమాలు తీస్తాం, అది బాహుబలి అవని మన సాహో అని. మేము కూడా చాలా భయంతో మేము సినిమాలు తీస్తూ ఉన్నాం, బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ టైమ్ ఆల్ ద ప్రిన్స్ అన్ని దేశాలకి ప్రతి స్టేట్కి వెళ్ళేటట్టు మాకు సహకరించిన కనల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్. అలాగే నా మై మోస్ట్ రెస్పెక్టెడ్ డిఓపి గారు ర్యాండీ గారు, రత్నవేల్ గారు. మా జర్నీ మీకు అందరు తెలిసిందే, నా ఫస్ట్ ప్రొడక్షన్ నాన్నగారు కమ్బ్యాక్ ఫిలిం, అండ్ దెన్ రంగస్థలం. అఫ్కోర్స్ రంగస్థలం చూసి నాన్నగారే రత్నవేల్ గారిని అడగడం జరిగింది. ఆయనకి అదే టైంలో టైం ఉండి మా ప్రాజెక్ట్లోకి రావడం అనేది ఇట్ వాజ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ రాండి సార్, చాలా చాలా కష్టపడ్డారు మీరు, హోల్ టీమ్, ది లాస్ట్ 1 వీక్. ఈ సినిమా తీయడమే కాదు, టైంకి అన్ని థియేటర్లకి ప్రింట్స్ వెళ్ళడం, వెళ్ళేలాగా చేసినందుకు మీ సహకారానికి నేను చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ది మోస్ట్ ఫేమస్ పర్సన్ నా సెట్లో, అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఉన్న పర్సన్ మా రాజీవన్ సార్. నేను ధ్రువ సినిమా ఆయనతో పనిచేశాను, అసలు ఆయన ఉన్నట్టే తెలియదు. చాలామంది టెక్నీషియన్స్ అలా ఉంటారు, నిజంగా ఆయన ఉన్నట్టే తెలియదు. అండ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సెట్స్, అంటే ప్రతిదీ సెట్లే, ఒక బహుశా ఐ డోంట్ నో హౌ మెనీ సెట్స్ సార్, వీ పుట్ 40 సెట్స్ వేశారు. ఏ రోజు మాకు కష్టం కలగకుండా మా బడ్జెట్లో మాకు అనుకూలంగా చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిజైనింగ్ ద హోల్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హనీ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. హనీ అక్క బట్టలు డిజైన్ చేయడానికి అఫ్కోర్స్ అండ్ స్టైలిస్ట్గా నాన్నగారిని దగ్గర ఎప్పుడు ఉంది. దానికన్నా ముఖ్యంగా నాకు నా బ్యాక్ బోన్ ఈ సినిమాకి, అఫ్కోర్స్ అపార్ట్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్, నేను యాక్టివ్ ప్రొడ్యూసర్ కాదు, నేను కూడా నా షూటింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నాన్నగారిని చూసుకోవడానికి, నాన్నగారిని హ్యాండిల్ చేయడానికి, లేకపోతే నాన్నగారికి ఏదైనా తెలియచెప్పడానికి, లేకపోతే నాన్నగారు నో అంటే ఆయనతో ఎస్ చెప్పడానికి నాకు ఒక ఇద్దరు బ్యూటిఫుల్ పిల్లర్స్ ఉన్నారు. అది ఎవరో కాదు, సెట్లో ఆవిడ పొద్దున కాస్ట్యూమ్ వేసిన తర్వాత ఆవిడ రిలాక్స్ అవ్వలేదు, లేకపోతే ఇంటికి రాలేదు, అంటే వచ్చే పర్మిషన్ కూడా లేదు. అక్కడే ఉండి డాడీని హోల్ డే చూసుకునే ఆ బిడ్డ తీసిన ఈ సైరాని ఇవాళ ప్రపంచమంతా చిరంజీవి అని ఆశీర్వదిస్తోంది. ధన్యవాదాలు సోదరా అని పెట్టి చూశారు. అండ్ కనల్ కనన్ సార్, హౌ యూ సార్? బాహుబలి, సారీ మన మగధీర్ అప్పుడు ఫస్ట్ టైం పనిచేశాను కనల్ కనన్ సార్తో, విఎఫ్ఎక్స్ అయినా. మళ్ళీ ఆయనతో నా ఫస్ట్ ఫిలింలో నా సెకండ్ ఫిలిం ఇలాగా చేయడం అనేది, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి యాక్టర్, అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. నేను ఆయన గురించి చాలా విన్నాను, ఎస్పెషల్లీ కృష్ణవంశీ గారి నుంచి విన్నాను, అండ్ చాలామంది నుంచి నేను వింటూ ఉంటాను. బట్ వాళ్ళు ఎంత చెప్పినా తక్కువే, దానికన్నా 10 రెట్లు అంత బ్యూటిఫుల్ పర్సన్ ఆయన.
అందుకే వి ఆల్ లవ్ హిమ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ నయన్తార. సారీ, సో మొన్న నయన్తార అంటే నాతో కోప్పడింది. సారీ, థ్యాంక్ యూ నయన్తార ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. యూ వెరీ గ్రేషియస్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ తమన్నా గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ రియల్లీ నవ్వడం ఆపేస్తే మటర్. iso yeah, so all the best Aman, thank you so much. Thank gaurana raj garu cheptam sir, my director gun cheptam. Thank you raj garu and all the distributors inta manchi release ichinanduku oka ante though we have two more other films unnapudiki inta manchi release ichi and the grand ga chesina and then my friend UV creations lo ఆయన పేరు ప్రొడ్యూసర్గా లేకపోయినా యూవీ క్రియేషన్స్లో బ్యాక్ బోన్, యూవీ క్రియేషన్స్ బ్యాక్ బోనే ఇతను, మై ఫ్రెండ్ విక్రమ్. థ్యాంక్ యూ వికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతర్గానే ముఖ్యంగా ఇంత ఆర్టిస్ట్లు ఇచ్చిన పరిచి గారు కానీ, సత్యానంద్ గారు చెప్పినట్టు వీళ్ళందరినీ చాలా కూల్గా, సార్ జగపతి గారు చెప్పినట్టు చాలా కూల్గా చాలా ఈజీగా మెయింటైన్ చేస్తూ సరదాగా ఉంటూ అలాగే వాళ్ళతో వాళ్ళ నుంచి వర్క్ రప్పించుకున్న, మాకు మా జాబ్ని చాలా ఈజీ చేసిన మా డియరెస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సురేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అసలు నేను ఊహించలేదండి ఈ సక్సెస్ నిజంగా ఇలా ఉంటుందని, అస్సలు నా డ్రీమ్స్లో కూడా ఊహించలేదు. అంటే లాస్ట్ 1.5 మంత్ ఎందుకో నిదట్లో మార్నింగ్ అంటే రాజమౌళి గారి షూటింగ్ జరగట్లేదు బికాస్ ఐ టుక్ అ బ్రేక్. ఆయన్ని రిక్వెస్ట్ చేసి 20 డేస్ బ్రేక్ అడిగాను. అయినా రాత్రిపూట్ల సడన్గా 3:30కి ఎలాగా ఉలికిపడి లేసేవాడిని. ఎందుకు ఉలికిపడి లేసానో నాకే తెలియదు. ఉపాసన కూడా మామూలుగా నేను మరీ షూటింగ్ లేకపోతే మరీ ఎర్లీగా లేను, హాయిగా పడుకుని కంఫర్టబుల్ టైంలో లెగుస్తాను. 3:00, 3:45 కాలే ఉలికిపడి లేసేవాడిని. బహుశా మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ అలాగే లెగుస్తారేమో అప్పుడప్పుడు, ఏమో తెలీదు. ఒక్కసారి నా ప్రొడ్యూసర్స్ అందరినీ గుర్తు తెచ్చుకుని, అమ్మా అంటే నేను పెద్ద బాధ పెట్టలేదు కానీ, బాధ పెట్టే యాక్టర్ కదా అని. మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో చాలా మంచి హీరోలు, ఎవరు పెద్ద బాధ పెట్టలేదు. బట్ ఎక్కడో ఎవరైనా ఏం రాజమౌళి గారు కానీ మన సెట్లో తారక్ కానీ, ఏంటబ్బాయి కొంచెం స్ట్రెస్గానే ఉంటే, ఏమో ఉండుండొచ్చు లేదా లేదు, ఉన్నా ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదు. సో మొహం మీద కనిపించేది కాదు, అంటే షూటింగ్లో కనిపించేది కాను, బట్ ఏదో తెలియంది, ఏదో ఉండేది. అదంతా ఆ రోజు రాజమౌళి గారు చెప్పినట్టు ఉయ్యాలవాడి గారి ఆత్మ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసింది, మమ్మల్ని అందరినీ కలిపింది, మమ్మల్ని అందరినీ చేసింది, నాన్నగారితో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చింది. చాలా 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 క్రమశిక్షణతో ఈ సినిమా రాశారు వాళ్ళు, మేము తీసాం, చూపించారు, ఈయన డైరెక్ట్ చేశారు, అందరికన్నా ఎక్కువగా ఆయన జీవించేశారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ మామ్ దిస్ బ్యూటిఫుల్ మెమరబుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ అందరికన్నా ముఖ్యంగా ఎంత చేసినా మీ అందరికీ నచ్చాలి, మీ ద్వారా జనాలకి నచ్చాలి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నేను ఐ మనస్ఫూర్తిగా నేను ఐ థ్యాంక్ యూ. నేను ఇంకా ఏదైనా సినిమా ఉన్నట్టు కూడా నేను దీన్ని ప్రమోట్ చేయను అని చెప్పను, కానీ ఇది నిజంగా చాలా జెన్యున్గా ఆయన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి ఆయన చేశారు. ఈయన కమర్షియల్ డైరెక్టర్ అయి ఉండి ఆ కమర్షియాలిటీస్ అన్నీ చాలా ఆర్గానిక్గా తీశారు. ప్రతి ఒక్కరూ అలాగే చేసాం. సో ఇదొక భారతీయ సినిమా, లేకపోతే మన ఇండియన్ ప్రైడ్ అలాగా అప్పుడప్పుడే దొరుకుతుంది. అలా కూడా మీరు దీన్ని మాకు సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.